హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీకి వచ్చేస్తాం. శ్రీనగర్ కాలనీలో ఉంటున్న రాజకుమారి గారు వారి మిద్దె తోటని అలాగే పెరటి తోటని పరిచయం చేయడానికి మనం ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని అలాగే వారి పెరటి తోటని కూడా పరిచయం చేస్తున్నా. కమా, లెట్స్ గో. రాజకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మీ మిద్దె తోటని మాకు పరిచయం చేయడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ముందుగా మీ మిద్దె తోట చూస్తే చాలా, ఫస్ట్ నాకు చెప్పాలనుకుంటున్న విషయం చాలా 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 నీట్గా ఉంది. ఓకే, సూపర్. చాలా అంటే చాలా, ఎందుకంటే చాలా చోట్ల చూస్తూ ఉంటాం అంటే వాటర్ డ్రాప్స్ పడి లేకుంటే ఇలాంతా కాస్త వెట్టిగా ఉంటుంది, చెత్తగా కూడా ఉంటుంది. బట్ అదే ఓపిక, ఎవరు ఓపికను బట్టి వాళ్ళది ఉంటుంది, కానీ చాలా నీట్గా ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఉందండి. అది నాన్న వాళ్ళది వ్యవసాయదారు కుటుంబం. వాళ్ళు మా చిన్నప్పటి నుంచి మేము వ్యవసాయం చూస్తూ ఉన్నవాళ్ళమే. మాది కృష్ణా జిల్లా అండి, నూజివీడు దగ్గర కంబంపాడు అని చాలా చిన్న ఊరు, చాలా చిన్న ఊరు. నాన్న ఊరికి పెద్ద. ఓకే. అండ్ ఆయననే వ్యవసాయం చేసి ప్లస్ అంతా పండించి ఇంట్లో కూడా మాకు కూర, అంటే ఇప్పుడు అంటున్నారు మిద్దె తోట అని, అప్పుడు పెరటి తోట అని, అప్పటి నుంచి ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక పెరడు ఉండేది కదా అండి. ఆ పెరడులో ప్రతి వాళ్ళు చిన్న చిన్న కూరగాయలు ఏదో ఒకటి వేసుకునేవాళ్ళు. అండ్ ఆకుకూరలని కానీ కూర, అప్పట్లో అండి వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు తప్ప, టు బి ఫ్రాంక్ పొట్లకాయ ఇవి తప్ప, ఈ క్యారెట్లు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవి తెలియదు అసలు ఎవరికి. ఈ కూరలే వండుకొని ఇంట్లో అంటే గోంగూర, తోటకూర, పాలకూర, పాలకూర తెలియదు ఎవరికి అసలు, ఎక్కువ తోటకూర. మీ పెరటి తోటలో ఇవన్నీ పండేవి? అన్ని, అందరూ పండించుకునే వాళ్ళు. ఈవెన్ నాన్న వాళ్ళు కూడా ఈ ఎక్కువ పండించేవాళ్ళు. మీకు ఎలా ఇంట్రెస్ట్ అంటే మీ నాన్నగారి వాళ్ళందరూ చేస్తుంటే మీకు ఎలా ఇంట్రెస్ట్ అంటే? ఊర్లో అందరిళ్ళలో అంతే ఉండేవి అండ్ మా ఇంట్లో అంతే ఉండేవి, అందుకనే మాకు చూసి చిన్నప్పటి నుంచి అట్లా వచ్చేసింది. అంటే మీరు ఎట్లా అంటే మీ నాన్నగారు పెట్టినప్పుడు వెళ్ళి నీళ్లు పోయడం ఇలాంటివి చేస్తుండే? అండి మా దొడ్లో మా బ్యాక్ యార్డ్ ఉండేది, దాంట్లో పాలేర్లు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ చక్కగా మొక్కలు పెడితే మేము వెళ్ళి చిన్నప్పటి నుంచి చిన్న చిన్న చెంబులు తీసుకొని నీళ్లు పోయటం అట్లా చేసేవాళ్ళం, హ్యాపీగా ఉండేది. చిన్న చిన్నగా మొక్కలకి నీళ్లు పోస్తుంటే నా ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా అప్పుడంటే పల్లెటూర్లు ఇంట్లో అంతా పెరటి ఉంటుంది కాబట్టి అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి వాటర్ పోయినట్టు ఏంటి ఇదంతా అన్నట్టు మాట్లాడుతుంటారు ఇప్పుడు పిల్లలు. లేదు సురేష్ గారు, నేను పూనాలో కొన్ని రోజులు ఉన్నాం, అప్పుడు కూడా చిన్న బాల్కనీలు రెండు ఉండేవి, అక్కడ కూడా నేను ఎక్సలెంట్ గా మొక్కలు పెట్టి అండ్ నా పిల్లలకి రోజు మీరు వేయండి మీకు ఒక రూపాయి ఇస్తా, స్కూల్ నుంచి రాగానే చెట్టుకి నీళ్లు పోయండి మీరు పోస్తే ఒక రూపాయి ఇస్తారు, ఒక కిడ్నీ బ్యాంక్ ఉండేది దాంట్లో వేసుకుని వాళ్ళకి అట్లా అలవాటు చేసేదాన్ని. అది మంచి ఐడియా యాక్చువల్ గా, పిల్లలకు కూడా మొక్కల మీద అవగాహన ఉండాలి, వాళ్ళు ఏంటి మొక్కలు ఏంటి అనుకుంటూ ఉంటారు. బట్ ఇలా పిల్లలకి ఏదో విధంగా 1 రూపాయ, 2 రూపాయ, వాట్ ఎవర్ ఇట్, కానీ వాళ్ళకి మొక్కల మీద అవగాహన వస్తే వాళ్ళు ఇలా గార్డెన్ అనేది డెవలప్ చేస్తారు. మంత్ అవగానే వాళ్ళు డబ్బులు అనేది చూసుకుని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, చక్కగా ఉంటుంది. సో అలాగే ఎంత టైం స్పెండ్ చేస్తారండి? నేను మార్నింగ్ 2 అవర్స్ కరెక్ట్ గా ఉంటాను, ఈవినింగ్ 2 అవర్స్. మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్. సూపర్ సూపర్. సో ఎన్ని గంటలకు వస్తారు పొద్దున్న? 6 o'clock అండి. 6 o'clock వచ్చి 6 to 8. 6 to 8 వచ్చి ఇలా పలకరిస్తూ ఉంటారు. నేను అంటే నాకు అదే శారీరక శ్రమ అంటారు కదా, అది నేనే ఊడ్చుకుంటా. నాకు ఎక్కడ ఒక ఇది కూడా ఇష్టం ఉండదు చూడటం, అందుకే నేనే ఊడ్చుకొని నేనే అన్ని ఆకులు ఏమన్నా ఉంటే తీసేసి దాంట్లో కొంచెం అన్ని ఒకసారి కట్ చేసుకొని కొంచెం నీళ్లు లేకపోతే నీళ్లు పోసుకొని వాటికి ఏమన్నా ఇవ్వాలంటే కొంచెం డల్గా కనబడితే వాటికి ఏమైనా ఇవ్వాలి అని ఆలోచించుకొని ఈవినింగ్ కి ఏంటి ఇవ్వాలి అని చేసుకుని చూస్తాను అన్నమాట.
పొద్దున వచ్చి ఫస్ట్ ఒక రౌండ్ లేసుకొని తర్వాత ఇంటికి ఈవినింగ్ ఏమైతే మెడిసిన్ వీళ్ళకి ఇవ్వాలి. ఓకే, మార్నింగ్ విజిటింగ్ అనమాట, ఈవినింగ్ మెడిసిన్. సూపర్ సూపర్. సో అలాగే అంటే మీరు ఒకరేనా ఇంకా అంటే మీ హస్బెండ్ వీరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు? ఎక్కువ టైమ్ నేనే చేసుకుంటా, అండ్ మా హస్బెండ్ కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఏదైనా ఫ్రూట్స్ ఉంటే బాగుందని చూస్తుంటారు వస్తారు. ఓకే, మార్నింగ్ ఈవినింగ్, మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours స్పెండ్ చేస్తారు. సో అలాగే ఇప్పుడు మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఇంకా మీ మిద్దె తోటలకి ఎంటర్ అయిపోదాం. కాకపోతే అంతకంటే ముందు మన ఆడియన్స్ అందరికీ కూడా, మన ప్రేక్షకులందరికీ కూడా మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో మన పెరటి రుచులు కార్యక్రమంలో ఒక సెగ్మెంట్ అనమాట. ఇప్పుడు మీ మిద్దె తోటలోంచి, అలాగే పెరట్లో కూడా ఉన్నాయి కింద, కానీ ఇక్కడ ఏదన్నా ఒక మొక్క చూపించి, ఈ మొక్క అంటే మొక్క కానీ కాయ కానీ పండు కానీ పువ్వు కానీ ఏదన్నా చూపించి ఈ మొక్క ఏంటి గెస్ట్ చేయండి అని మనం ఫస్ట్ అడుగుతాం అనమాట. వాళ్ళు ఆన్సర్ గెస్ట్ చేస్తుంటారు, ఎపిసోడ్ ఎండింగ్ లో మనం ఆన్సర్ రివీల్ చేస్తాం. మరి ఈనాటి ఎపిసోడ్ లో ఏ మొక్క చూపిస్తున్నారు ఆడియన్స్ కి క్వశ్చన్ లాగా? ఓకే, ఏ మొక్క చూపిస్తారు? ఇది ఇది ఫ్రూట్, ఎగ్జాటిక్ ఫ్రూట్. ఓకే, ఎగ్జాటిక్ ఫ్రూట్, దీని పేరు మనం గెస్ చేయాలి. ఓకే, లాస్ట్ లో రివీల్ చేయాలి. ఇక్కడ ఉంది, ఇలా చేస్తే రివీల్ అయిపోతుంది కానీ మీరు ఇది ఒక ఎగ్జాటిక్ ఫ్రూట్, దీన్ని గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి గెస్ట్ చేస్తూ ఉండండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో చెప్తారు. నాకు తెలిసిపోయింది, మీకు తెలియదు. ఓకేనా, ఇది ఒక ఎగ్జాటిక్ ఫ్రూట్. సో మీరు గెస్ట్ చేయండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. ఓకే, తోటలోకి ఎంటర్ అయిపోదాం అండి. తప్పక. ఓకే అండి, సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. సో మందార. అవునండి. ఓకే, ఇది ఎన్ని రోజులు ఎంత పెట్టి? అబ్బో, చాలా చాలా ఇయర్స్ అయింది, 10 ఇయర్స్ పైన. 10 ఇయర్స్ పైన. సో చిన్న టబ్ లో పెట్టేస్తారు? అవునండి. ఓకే, సో అంటే ప్రెసెంట్ అయితే పూలు లేవు. అవును, నార్మల్ గా అయితే చాలా పూలు వస్తాయి. చాలా పూలు. ఓకే, సో పూజకు సరిపోతాయి? చాలా. పూజకు కాదు, ఇంకో 10 మందికి ఇచ్చాను. అసలే చాలా ఉంది, ఇప్పుడు మందార పూలు కావాలి కావాలని తెచ్చిపోతుంటారు. హెయిర్ కి పెట్టుకోవడానికి, దానికి, దీనికి, నేచురల్ దొరకవు చాలా మందికి. సో 10 ఇయర్స్ అయిపోయింది. సో ఈ టబ్ లో, ఇంత చిన్న టబ్ లో కూడా మనము మంచిగా ఇచ్చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ ఇక్కడ వంకాయ చక్కగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక 2 ఇయర్స్ నుంచి కాస్తూనే ఉందండి. 2 ఇయర్స్ నుంచి? అది తీయకుండా అట్లా ఆగిపోతే మళ్ళీ వస్తుంది, మళ్ళీ కాస్తుంది. ఇది పెట్టి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ అయింది. సూపర్. సో అలాగే పోవండి, వంకాయ చెట్లు తొందరగా పోవు. మనకి చిరాకు వచ్చి పీకేసి మళ్ళీ కొత్త ప్లాంట్ వదిలేండి. అమ్మా, ఇట్లా మీ గార్డెన్ చేసే వాళ్ళు ఎవరు కూడా పీకేయాలని మాత్రం చూడరు, ఎందుకంటే అది ఉన్న రోజులు ఉండని కావాలి అని అనుకుంటారు. తప్పితే అసలు పీకేద్దామని ఆలోచన అయితే రాదు. సో అలాగే వంకాయ అంటే కొద్దిగా పురుగు ఎక్కువ వస్తుంటుంది కదా, దానికి ఏం చేస్తారు మీరు? నీమాయిల్ స్ప్రే. నీమాయిల్ స్ప్రే చేస్తారు. ఓకే ఓకే, అంటే వీటికి అలాగే ఇక్కడ వెనక వచ్చినప్పుడు కొంతమంది కూడా డైరెక్ట్ తుంచేసి పడిస్తూ ఉంటారు కదండి కొంతమంది. నాకు ఈ చెట్లకి ఎప్పుడు రాలేదండి నాకు. అది నాకు మందారాలకు వచ్చింది కానీ వైట్ గా అది, ఈ దీనికి అసలు ఎప్పుడు రాలేదు. ఆ వైట్ ఎక్కువ మందారాలకి మిల్లీ బగ్స్ వస్తాయి. మిల్లీ బగ్స్? అవి మీరు అన్నట్లు తుంపేయాలి, అవి రబ్ చేయటము, తుంపేసేయటము, వాటర్ స్ప్రే చేయటము, బ్రష్ తోటి వాటర్ కూడా గట్టిగా స్ప్రే చేసేసేది, ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కట్ చేసి పడేసేసే. అవునండి, ఇంకో విషయం యాక్చువల్లీ ఇలా మిల్లీ బాక్స్ వచ్చినప్పుడు ఎక్కడ వరకు అయితే ఆకు వచ్చిందో అది కట్ చేసేసి అది తీసుకెళ్లి మళ్ళీ ఈ సరౌండింగ్ లో కాకుండా వేరే సెపరేట్ గా పడేయాలంటారు కదా. ఎగ్జాక్ట్లీ, అది ఖచ్చితంగా మనం ఒక బ్యాగ్ తీసుకొని బ్యాగ్ లో వేసి దాన్ని టైట్ చేసి ఎక్కడ కనబడకుండా పక్కకు పడేయాలి. మళ్ళీ అవి గాలికి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ చెట్ల మీద. అది చాలా మంది ఎప్పుడు కూడా మనం అసలు ఈ సరౌండింగ్స్ ఎక్కడ ఉంచకూడదు వాటిని, అది ఒక బ్యాగ్ లో వేసుకొని కట్టేసేసి టైట్ చేసేసి బయట పడేయాలి. చాలా మంది ఏంటంటే కట్ చేసి ఇట్లా పడేస్తుంటారు, దాని వల్ల అట్లా స్ప్రెడ్ గాలి కూడా స్ప్రెడ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మొక్క ఏదైనా చిన్న చీడపీడ వచ్చినప్పుడు అవి ఎట్లయితే ఆఫ్ తీసి పక్కన పడేస్తామో అటు పడేయకుండా వాటి తీసి సపరేట్ బ్యాగ్ లో పెట్టి టైట్ కట్ చేసి పక్కన పడాలి, లేకుంటే అది వేరే వాటి. సూపర్. సో అలా చిన్న చిన్న ఐడియాస్. అంటే నాకు మా కజిన్ ఒక అమ్మాయి అగ్రికల్చరల్, దాంట్లో అమ్మాయి ప్రొఫెసర్. ఆ అమ్మాయి ఒకసారి వస్తే, పైనకు వస్తే చూపించా, ఇమ్మీడియట్ గా ఒక మిరప చెట్టుకి ఒక రకమైన డిసీజ్ వచ్చిందట. అసలు నాకు అది డిసీజ్ అని తెలియదు. అది ఎంత చెప్పిందంటే ఇమ్మీడియట్ గా తీసేసి ఒక పాలిథిన్ కవర్ లో కట్టేసేసి ఇక్కడెక్కడ కనబడకుండా బయట పడేసేసేయమని చెప్పింది సార్. ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది అది మళ్ళీ ఇమ్మీడియట్ గా, అది చాలా ఒక డేంజరస్ డిసీజ్ అని చెప్పింది.
అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆమె అగ్రికల్చర్ ప్రొఫెసర్ కాబట్టి ఆమె మాట మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పటి వరకు అంటే అందరూ ఎక్స్పీరియన్స్ నేను చెప్పినారు, అలాగే థియరిటికల్ కూడా అగ్రికల్చర్ లో ప్రొఫెసర్ కాబట్టి తను కూడా చెప్పారు కాబట్టి ఏదైనా కీడపీడ వచ్చినప్పుడు వాటికి తీసేసి కవర్లు కట్టి బయట పడేది, లేకుంటే ఎందుకంటే తర్వాత ఊడ్చుకొని పక్కకు పడేయచ్చు లేదని కూడా మిగతా వాడికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు. ఓకే. అంటే మనం ఈ లీవ్స్ తీసేయచ్చు, ఇంతవరకు కట్ చేసాం అనుకోండి, కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి బ్రాంచెస్ వస్తుంటాయి అన్నమాట. న్యూ బ్రాంచెస్ వచ్చి ఇట్లా ఫ్రూట్స్ వస్తాయి. ఇది ఇది చిన్న ఫ్రూట్, ఇందులో కూడా పెద్ద పెద్ద ఫ్రూట్ చెట్టు కూడా ఉందిట, నేను నాకు మొన్ననే తెలిసింది, తెచ్చుకోవాలండి. మల్బరీ మధ్య అంటే ఇంత ముందు మల్బరీ కనపడకపోయేది, ఇప్పుడు ఎక్కడ చూసినా మల్బరీ చక్కగా కనిపిస్తుంది. మల్బరీ అసలు ఈజీ మెయింటెనెన్స్, చేయాల్సిన అవసరం లేదు. ప్రతి వాళ్ళు వేసుకోవచ్చు, చాలా సి విటమిన్ ఫుల్ గా ఉంటుంది, పుష్కలంగా దొరుకుతుంది విటమిన్ సి. పెద్ద మెయింటెనెన్స్ లేకుండా ఫ్రూట్స్ ఇస్తాయి చక్కగా. ఎందుకంటే నేను లాస్ట్ టైం విజయనగరంలో చూస్తాను, ఒక ఎడ్జ్ లో పెట్టారు వాళ్ళు, చూస్తే చెట్టు నిండా ఆకులు తక్కువ ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే మేము ఇవన్నీ ప్రూన్ చేసేస్తాం, ఆకులు తీసేస్తామో, మీకు మొత్తం ఇట్లా మొత్తం వచ్చేస్తాయి అండి, ఇట్లా గుత్తులు గుత్తులు వచ్చేస్తాయి. సో మంచి మల్బరీ ఒకటి పెట్టుకుంటే. ఇప్పుడు మీరు గమనించారేమో హైదరాబాద్ లో బండ్ల మీద ఎన్ని మల్బరీ వేసాము. నేనైతే చూడలే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఏమో మరి కనబడుతున్నాయి, అంతకు ముందు నేనైతే చూడలేదు. మరి హైదరాబాద్ లో మల్బరీ అనేదే చూడలేదు. ఇది మందారి, ఇవి చామ, అదేంటి మల్లె చెట్లు, ఇది గులాబీ, ఇది ఇందులో పాలకూర సీడ్స్, పాలకూర సీడ్స్. సో ఇవన్నీ కూడా ఇంకా మల్లె. మల్లె. ఓకే. సో అంటే ఇక్కడంతా కూడా మీరు ఒక వంకాయ చెట్టు పెట్టి మిగతా ఫ్రూట్ మన ఫ్లవర్స్ పెట్టారు, పెట్టుకున్నాను. ఎందుకండి వంకాయ ఒకటే అంటే సెపరేట్ గా పెట్టి? లేదండి, వంకాయ ఉందిగా, ఒకటి ఒకటి రెండు మూడు, మూడు చెట్లు ఉన్నాయి. మూడు చెట్లు ఇక్కడ ఉన్నాయి, అందులో కొన్ని ఖాళీ అయితే ఇవి పెట్టుకున్నాను అన్నమాట. ఇవన్నీ మందారాలే, ఇవన్నీ మందారాలు, ఇదన్నీ మందారాలు. ఇవన్నీ చాలా చూడండి, స్టెమ్ ఎంత చాలా అదిగా ఉంది అంటే ఈజీగా ఇవి ఒక 15-10 సంవత్సరాలు. ఇప్పుడు మీరు పూలతో వచ్చినప్పుడు చూస్తే చాలా పూలు ఉంటాయి, చాలా పూలు. ఇవన్నీ ఏమో క్రీపర్. ఇది రీసెంట్ గా వచ్చింది గార్డెన్ లోకి. గార్డెన్ లోకి ఎందుకంటే ఎప్పుడన్నా మనము నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు దానికి ఒక పువ్వు గానీ కాయ గానీ ఉంటేనే తీసుకొస్తాం. అదేను వెంటనే అదేదో షాక్ అవుతాయట ఈ మధ్య చెప్తున్నారు, అవి వెంటనే పెట్టకూడదుట. తెచ్చిన తర్వాత అవి కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత, ఒక 2-3 డేస్ అయిన తర్వాత మనం రిపోర్టింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, నేను కూడా మొన్న విన్నాను మీరు చెప్పింది. మన రీసెంట్ ఎనీ ప్లాంట్ అన్నమాట, ఎనీ ప్లాంట్. ఎందుకంటే ఒక ప్లాంట్ ని మనం ఇంటికి తీసుకొని వచ్చాము అంటే అక్కడ వాతావరణానికి అలవాటు పడిపోయి ఉంటుంది. అంటే ఇక్కడ అంటే వేరే ఊరు అని కాదు, వేరే జస్ట్ ప్లేస్ చేంజ్ అవుతే ఆ ప్లేస్ కి అలవాటు పడిపోయి ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని తీసుకొచ్చి మొక్కని మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటామో, మన ఇంటి వాతావరణానికి అలవాటు అవ్వడానికి 2 డేస్ పడుతుంది. ఈ వాటర్ కి అండ్ ఈ ఎన్వైర్న్మెంట్ కి అంటే ఈ ఇంటి వాతావరణానికి అలవాటు పడడానికి 2 డేస్ పడుతుంది. అంటే 2 డేస్ తర్వాత అప్పుడు మనం వాటిని రిపోర్టింగ్ చేస్తాం. లేకుంటే చిన్నపిల్లలు ఎప్పుడన్నా మనం వేరే ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంటికి తీసుకుని డల్గా అయిపోయి ఉంటారు, అసలు మాట్లాడరు కదా. సో ఇవి చిన్నపిల్లలు లాగానే అనమాట. సూపర్ పాయింట్ గుర్తు చేశాను, నేను కూడా చెప్పేస్తున్నాను. సో ఇది ఆల్స్పైస్, మీరే గుర్తుపెట్టారు. సో ఇది 8 సంవత్సరాలు అండి, చాలా స్టెమ్. అబ్బో ఇది కూడా చాలా రోజులు అయింది, ఇది కనీసం ఇది కూడా 5-6 ఇయర్స్. నేను ఎప్పుడైనా బిర్యానీ అవి చేస్తే దాంట్లో వేసుకోండి. ఇక్కడ వంకాయలు, ఇవన్నీ వంకాయలు. అది మళ్ళీ చెర్రీ ప్లాంట్, చెర్రీ ప్లాంట్ ఇది. సో మళ్ళీ ఇదేమో ఇది ఆరెంజెస్ అంటారు కదా, కమలా పండ్లు. కమలా పండు
అది ఇది చాలా గుత్తులు గుత్తులు వచ్చింది. ఇప్పుడు ఈ సీజన్ కూడా కాదు కదా, ఇవన్నీ మల్లె చెట్లు. అంటే అసలు బేసిక్ గా నాకు ఎట్టి చూసినా గ్రీన్ కనబడాలి. థెరపీ, కళ్ళకి ఒక థెరపీ అంటారు కదా, ఒక రిలాక్సేషన్ ఇస్తుంది గ్రీన్ అనేది. సో మీ గార్డెన్ ఎక్కడ చూస్తే గ్రీన్ అట్లా చక్కగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఎప్పుడన్నా మీరు ఏమేమి సాయిల్ కలుపుతారు మీరు ఎప్పుడన్నా మొక్కకి? సాయిల్ అంటే అండి, నేను ఈ సాయిల్ మిక్స్ లో ఈ సాయిల్ ఉంటుంది, కోకో పిట్, వర్మీ కంపోస్ట్, ఈ మస్టర్డ్ కేక్, నీమ్ కేక్. మస్టర్డ్ కేక్ అంటే ఆవపిండి. ఆవపిండి ఇప్పుడు మస్టర్డ్ కేక్ అంటున్నారు. చెప్పాలంటే ఆవపిండి. మన ఇంట్లో ఆవాలు మిక్సీలో వేసుకొని ఆ పిండి వేసినా ఏం ప్రాబ్లం లేదు, మనం షాప్ కి వెళ్ళే కొనాలి అనే లేదు. ఆవాలు ఇంట్లో మిక్స్ చేసుకొని చేసుకుని అవి వేసుకుంటే ఏంటంటే, ఏదన్నా మొక్క పెట్టేటప్పుడే మనం అన్ని సాయిల్ లో మిక్స్ చేసి పెడితే ఈవెన్ ఇది కూడా ఆవు ఏంటి, నీమ్ ఆయిల్ కాదండి, నీమ్ పౌడర్, అది కూడా మిక్స్ చేసి పెట్టేస్తే అప్పుడు మీకు ఇంకా హెల్దీగా ఉంటుంది. ఇదంతా కూడా సాయిల్ అంతా కూడా మనం మొక్క పెట్టేటప్పుడే వాడికి కావాల్సిన వేపపిండి అండి. వేపపిండి 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 ఇంగ్లీష్ పదాలే వస్తున్నాయి కదా, తెలుగు మర్చిపోయినట్లయితే వేపపిండి కూడా. ఇవన్నీ కలపడం వల్ల ఏంటంటే మొక్క పెడితే వాడికి ఏదైనా పురుగు ఎటాక్ అయినా కానీ అది దూరం వెళ్ళిపోతుంది. సో చిన్న పిల్లలకి ఎట్లయితే మనం వ్యాక్సినేషన్స్ ఇస్తూ ఉంటామో దీని కూడా ఎట్లా అంతే. ఓకే, ఇక్కడండి ఇది ఇది బొండు మల్లె అంటారండి. అంటే ఇట్లా బంచెస్, ఇట్లా ఇట్లా అంత బంచెస్ వస్తాయి, చాలా స్మెల్ వస్తుంది, గార్డెన్ అంతా స్మెల్లే. మీకు అసలు ఇక్కడ ఎంటర్ అవ్వగానే మంచి స్మెల్ ఉంటుంది. అంటే మీరు గమనించారేమో ప్రతి కూరగాయల చెట్టు పక్కన ఒక పూల చెట్టు ఉంది. అదే అదే అది ఎందుకో నాకు అట్లా పెట్టాలి అని అన్ని ఒకటే చోట వద్దు అని నేను ఒక పూల చెట్టు కూడా పెట్టుకున్నాను. చాలా మంది సెగ్రిగేట్ చేసుకుంటారు కూరగాయలన్నీ ఒక దిక్కు, పూల మొక్కలన్నీ ఒక దిక్కు. ఒకసారి అంటే నేను అలా కొన్ని రోజులు పెట్టి ఉంచాను, తర్వాత ఎందుకో ఇట్లా మారుద్దాంలే. ఇవన్నీ పెన్నాడ వంకాయ అండి, ఇది చూడండి ఇక్కడ ఎంత బాగుంది, హెల్దీగా ఉన్నాయి, హెల్దీగా చాలా పెద్ద పెద్ద. ఇందులోనే వైట్ వైట్ కలర్ చాలా అండి. ఇక్కడ అక్కడ ఇంకా అటువైపు అటువైపు అంతా ఉన్నాయి, మీరు రాసి చూడండి. కనీసం ఒక 4-5 కిలోలు వస్తాయి, 4-5 కిలోలు వస్తాయి. మీరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి, తప్పకుండా తీసుకెళ్తాడు. అండ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మధ్యలో తులసి చెట్టు. తులసి అంటే అది ఆటోమేటిక్ గా వచ్చేసింది. మా నర్సరీ అబ్బాయి అన్నాడు కదా, అమ్మ ఈ తులసి చెట్లు తీసేద్దామని. అంటే వద్దమ్మా, అందరి ఇళ్లలో రాదు, మన ఇంట్లో వచ్చిన అనుకుంటున్నారేమో మీరు, అన్ని చోట్ల వేసినా రాదు, అంత హెల్దీగా ఉంది కదా. నెగిటివ్ ఎనర్జీ ఉంటే తులసి రాదు అంటారు, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే తులసి రాదు. అంటే మా ఇంట్లో ప్రతి కుండీలో తులసి చెట్టు ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మొక్కలన్నిటి మధ్యలో ఒక తులసి చెట్టు పెట్టడం వల్ల పెస్ట్ కంట్రోల్ అవుతుంది. కరెక్ట్, పెస్ట్ కంట్రోల్ కూడా అవుతుంది, ఎందుకంటే తులసి ఘాటుగా ఉంటుంది కనుక ఈ మొక్కలకి రాకుండా తులసి ప్రొటెక్ట్ చేస్తుంది, హెల్దీగా ఉంటుంది. సో తెలియకుండానే వచ్చింది కానీ వీటన్నిటి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈవెన్ మనల్ని కూడా ప్రొటెక్ట్. కరోనా టైంలో ఎందుకు మారుస్తున్నారు అందరూ చాలా. ఓకే, సో ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేస్తే మాన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో ఎగ్జాటిక్ ఫ్రూట్ ఇది, దీని ఆన్సర్ ఏంటి అని అడిగాము. సో చెప్తారా, ఆన్సర్ చెప్పేస్తారా? బరాబర్. Yes, answer. Baraba. Answer is baraba. So, ఇది మన ఫ్రూట్ మంది కాదు కదండి, మంది కాదు, మంది కాదు. సో దీని ఎలా అంటే ఎలా ఉంటుందండి ఫ్రూట్ దీనిది? లైక్ ఫ్రూట్ కొంచెం రౌండ్ గా ఒక రకమైన స్వీట్ గా ఉంటుంది, కొంచెం పుల్లగా స్వీట్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది పెట్టి ఎన్ని రోజులైందండి? ఇది పెట్టి నేను ఒక 1.5 months అయింది. జస్ట్ 1.5 months. అంటే ఎప్పుడు వరకు ఇది మనకి ఫ్రూట్ వస్తుంది? అది వస్తుందండి ఒక 6 months లో వచ్చేది. 6 months. ఓకే, 6 months లో ఫ్రూట్ వస్తుంది. బరాబా బరాబా. మనకు తెలిసి మన ఇండియన్ అంటే మన 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 ఫ్రూట్స్ అంటే మా మ్యాంగో అంతే, జామకాయ, దానిమ్మ ఇవే. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఈ మధ్య ఇప్పుడు మనం ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేసినట్టే
ఒకప్పుడు కూరగాయలు అంటే మా ఊర్లో ఓన్లీ వంకాయలు బీరకాయలు ఇవే ఉండేవి, తర్వాత క్యారెట్ ఇవన్నీ వచ్చినట్టు ఇప్పుడు కూడా రకరకాలు వస్తున్నాయి. మనం ట్రాపికల్ వెదర్ కి ఇవన్నీ సర్వైవ్ అయ్యే విధంగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు ట్రాపికల్ వెదర్ కి ఇవన్నీ సర్వైవ్ అయ్యేవి కావు, కానీ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ప్రాపగేట్ చేసి ఇప్పుడు మనకు కూడా అవైలబుల్ అయ్యే విధంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇంతకుముందు లేదు మన దగ్గర, కొత్త కొత్త డ్రాగన్ ఫ్రూట్ కూడా వచ్చేసింది. చాలా వెరైటీస్ వచ్చాయి, చాలా వెరైటీస్ చాలా వచ్చేస్తాయి. ఓకే, సో ఆన్సర్ ఇస్ బరాబా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మిద్దె తోటలో తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, అవి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకోండి. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 93944450314.